సిద్ధుడు అద్దంకి వెళ్ళి వచ్చినట్టును ఒక సాంగ్ ఉంది. సిద్ధుడు అద్దంకి వెళ్ళాడు, వచ్చాడు, ఏం చేశాడో ఆడికే తెలియదు అన్నట్టు. అట్లాగే 2 సంవత్సరాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరేం సాధించారంటే ఏమీ అర్థం కాదు. 100,000 కోట్ల రూపాయల బాంబులు పేలినాయి, 100,000 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 100,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. రష్యా లాభపడ్ల, ఉక్రెయిన్ లాభపడ్ల. ఎవరు లాభపడ్డారు? పోనీ అమెరికా యూరప్ దేశాలు లాభపడ్డాయా? లేదు. అందుకే ఒక సామెత ఉంది కదా, యుద్ధంలోనూ కోర్టుల్లోనూ గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడని. ప్రస్తుతం వీళ్ళు ఏడవాలో ఏడవకూడదో అర్థం కావట్లేదు. తాజాగా చూస్తే మళ్ళీ రష్యా అంటే ఈ నెల 17కి యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలు అవుతుంది. డ్రోన్లు ఈ మధ్యన విపరీతంగా కొనుగోలు చేసింది రష్యా, ఇరాన్ వాళ్ళ షాహీన్ డ్రోన్స్. వాటిని విపరీతంగా వాడుతోంది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొత్త కొత్త ప్రదేశాలని, డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కెర్సన్లోని ఇతర ప్రాంతాల స్వాధీనంతో పాటుగా ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాల మీద కూడా దాడులు చేస్తోంది, క్రమంగా దాడులు ఉధృతం చేస్తోంది. వాస్తవంగా అప్పట్లో ఈ డొనెట్స్, లుహాన్స్క్, జపోరిజియా, కెర్సన్కి ముందున్నటువంటి బాక్ముత్ ప్రాంతపు స్వాధీనం తర్వాత మరొక పట్టణం స్వాధీనం కాలేదు. అది రష్యా సైన్యం వైఫల్యం అవుతుంది. అదే సందర్భంలో రష్యాకు సంబంధించిన వ్యాగనార్ గ్రూప్ విజయం అవుతుంది. కాబట్టి ఏదన్నా 2-3 నగరాలు స్వాధీనం చేసుకోవడం కోసం కసరత్తు చేస్తుందా అన్నదే డౌటు.